ఆషాఢ మాస బోనాల పండుగకు పాత బస్తీలోని లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం ముస్తాబైంది. భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. ఇక లష్కర్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా లాల్ దర్వాజా బోనాల పండుగ జరుగుతోంది. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత పాత బస్తీ నుంచి అందిస్తారు. జరగబోయే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 200 సీసీ కెమెరాలతోటి అమ్మవారిని వీక్షిస్తున్నారు పోలీసులని చెప్పవచ్చు. ఇక్కడ పోలీసుల తాకిడి కూడా కనిపిస్తుంది మనకి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మహిళలకు సంబంధించి షీటింగ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇక్కడ బోనాలు అనగానే అమ్మవారు ఆడవారికి సంబంధించిన పండుగ కాబట్టి అలంకరణ అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఆ సమయంలో ఆడవారు ఎంతో అందంగా అలంకరించుకొని అమ్మవారికి బోనాలని సమర్పించుకుంటూ ఉంటారు. అలాంటి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనాలు తీసుకువచ్చే మహిళలకు అలాగే జోగినీలకు విఐపి దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి క్యూ లైన్లోనే వారిని కూడా పంపించడం జరుగుతుంది. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సీసీ కెమెరాలతో అడుగడుగున స్పై కెమెరాస్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ లైటింగ్తో ఇక్కడ అమ్మవారు ఆలయాన్ని ఘనంగా అలంకరించడం కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో పూర్తిగా పూలతో డెకరేట్ చేయడం జరుగుతుంది. మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాము. అమ్మవారి దీవెనల కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఈ బోనాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి కాబట్టి నెల రోజుల పాటు కొనసాగే ఈ బోనాల సందడికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధమయ్యే ఉంటారని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలు చిరు వ్యాపారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఈ వ్యాపారం ఎప్పటి నుండి చేస్తున్నారు? 25 అయిందమ్మా. కొబ్బరికాయలు ఇక్కడ మేము ఎప్పుడు అమ్ముతాం? మాకు ఇక్కడ అమ్మవారికి పెట్టినప్పటి నుంచి మంచిగానే అయింది. ఎందుకంటే కొబ్బరికాయలు అమ్ముతాం కదా, ఇయర్లీ మంచిగానే ఉంటుంది. మాకు ఇంట్లో కూడా మంచిగానే అనిపిస్తుంది. అయితే బోనాల సమయంలో ఎలా ఉంటుంది భక్తుల తాకిడి? నార్మల్ డేస్లో ఎలా ఉంటుంది? బోనాల పండుగకి అయితే చాలా మంది ఫుల్, ఈ అమ్మవారు ఘటం వచ్చినప్పటి నుంచి అయితే 1 అయితే ఫుల్ రెస్ట్ ఉంటారు. వీక్లీ డేస్లలోనేమో మంగళవారం సండే చాలా మంది ఉంటారు. సో మీరు కూడా బోనం సమర్పించుకుంటూ ఉంటారా అమ్మవారికి? మా మమ్మీ వాళ్ళు చేస్తారు, 5 బోనాలు చేస్తారు మా మమ్మీ వాళ్ళు. సో ఇక్కడ చిరు వ్యాపారులు కూడా చెప్పడం జరుగుతుంది. మేము కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా. ఆ బోనం సమర్పించడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు మా పైన ఉంటాయని భక్తులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వెంకటేష్తో లిఖిత, AP 24x7 హైదరాబాద్. ఆషాఢ మాస సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఆనవాయితీగా ఆషాఢమాసం సారెను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. విజయవాడ యనమల కుదురులోని అంజని భక్తుల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. యనమల కుదురు నుంచి ఇంద్రకీలాద్రి వరకు మేళతాళాలతో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకొని సారెను చెల్లించారు. భవానీకి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నెల ఇది. పసుపు కుంకుమ పుట్టింటి కానించి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారీ అన్నీ తీసుకెళ్తున్నాం. మాది రామలింగేశ్వరనగరం పడవలరే వంతున మాది మా బజారు. అయితే మేము అమ్మవారికి ఇష్టమైనవన్నీ పూలు పళ్ళు పసుపు పువ్వులు కాయలన్నీ తీసుకెళ్తున్నాం. మనం ఎలా అయితే ఆషాఢంలో ఆడపిల్లకి సారీ తీసుకుంటామో అలాగే అమ్మవారికి కూడా మన సారీ మన ఇంటి మన ఊరు తరపున కానీ అలా
సారీ ఇచ్చి అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తున్నాము. ఇది మన ఆషాఢం పట్టి అంటారు, ఆషాఢం సారీ అంటారు. ఎలా అయితే తెలంగాణ వాళ్ళు బోనాలు జరుపుకుంటారో మనం ఇక్కడ సారీ అనే ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఆషాఢ మాసం అమ్మవారికి సారీ తీసుకెళ్ళాలనుకున్నామండి. అంతర్లేక మేము కూడా అమ్మవారిని ఆహ్వానిద్దామని పసుపు కుంకుమ సారీ చింత సలివిడి పళ్ళు పూలు కాయలు అన్నీ తీసుకెళ్తున్నాము. అందరిని చల్లగా చూడాలని, ప్రజలందరిని చల్లగా కాపాడాలని, అమ్మవారిని మా ఇంటికి రమ్మని కోరుకుంటూ మేము అందరం తీసుకెళ్తున్నామండి. వర్షాలు కురవాలని, దేశమంతా చల్లగా ఉండాలని, చుబ్బనే అందరినీ పిల్ల జల్లతో చల్లగా కాపాడాలని, తల్లిని కోరుకుంటూ ఆవిడ దీవించాలని అన్నీ తీసుకెళ్తున్నామండి.